దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితములో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడు ఎవరితో చెప్పారు? భక్తుడైన పౌలు గారికి దేవుడిస్తున్న వాగ్దానం ఇది. పౌలా, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచాడు, నేనుంచాను నిన్ను అంటున్నాడు. నిజంగా ఈ వాగ్దానం గుర్తు చేస్తూ ఇజ్రాయేలీలకు దేవుడు ఈయన చెప్తూ అంటున్నాడు. దేవుడు ఈ వాగ్దానం అబ్రహాముకు చెప్పాడు. అబ్రహామును దేవుడు అనేక జనానికి ఆశీర్వాదకరంగా ఉంచాడు, వెలుగుగా దేవుడు ఉంచాడు. అతని జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చాడు. అలాగే దావీదును గురించి మాట్లాడుతూ అంటాడు, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, దావీదును ఆ స్థితిలో ఉండగా దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు అతన్ని రాజుగా చేశాడు, దేవుడు అతని పట్ల ఈ వాగ్దానం అంతా నెరవేర్చాడు, దావీదును హెచ్చించాడు. అలాగే యేసుక్రీస్తును గురించి కూడా ఈ అధ్యాయంలోనే మాట్లాడుతూ ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభుని దేవుడు వాగ్దానం చేశాడు, యేసుక్రీస్తు ప్రభు పట్ల ఆ వాగ్దానం నెరవేర్చాడు అంటూ, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అన్న సంగతిని గుర్తు చేస్తూ కీర్తనల గ్రంథంలో దావీదు ద్వారా దేవుడు పలికించిన ఆ మాటను యేసుక్రీస్తు పట్ల కూడా నెరవేర్చలేదా? అంటే ఒక అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు, ఒక దావీదుకు ఆ వాగ్దానాన్ని ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు గురించి ఈ వాగ్దానాన్ని మాట్లాడి దాన్ని నెరవేర్చాడు. అలాగే నాకు కూడా ఈ వాగ్దానం ఇచ్చాడు, నిన్ను అన్య జనులకు వెలుగుగా ఉంచాను అని. ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తాడు అని అక్కడ ఇజ్రాయేలీలందరి మధ్య మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, మన పూర్వీకులైన వారికి వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చాడు. ఇప్పుడు ఇదే వాగ్దానం అబ్రహాముకి ఇచ్చి నెరవేర్చాడు, ఇదే వాగ్దానం దావీదుకిచ్చి నెరవేర్చాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాలు వింటున్నప్పుడు ఈ వాగ్దానం వారిద్దరికిచ్చి నా పట్ల కూడా ఇచ్చి నాకు నెరవేరుస్తాడని పౌలు భక్తుడు అన్నట్లు, ఇప్పుడు వారి ముగ్గురిని మనం గుర్తు చేసుకుందాం. అబ్రహాముకిచ్చి ఇదే వాగ్దానం నెరవేర్చాడు, దావీదుకిచ్చి ఇదే వాగ్దానం నెరవేర్చాడు, పౌలుకిచ్చి ఇదే వాగ్దానం నెరవేర్చాడు. అలాగే మనకు కూడా ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చాడు మన యేసయ్య, దీన్ని నెరవేర్చబోతున్నాడు. అన్య జనాంగం అంటే మీ చుట్టుప్రక్కల యేసుక్రీస్తును ఎరుగని వారు. అలా యేసుక్రీస్తును ఎరగని వారు మనం యేసయ్యను నమ్ముకొని శ్రద్ధగా భక్తి చేస్తుంటే చులకనగా మన యేసయ్యను మాట్లాడి, చులకనగా మనల్ని మాట్లాడి, మన గురించి రకరకాలుగా అభ్యంతరం చెప్పుతున్న వారందరి మధ్య మిమ్మల్ని ఒక వెలుగుగా దేవుడు చేయబోతున్నారు. ఏ నోళ్ళైతే మీ గురించి చునుకలుగా మాట్లాడాయో, ఎవరెవరైతే మీ గురించి వ్యర్థంగా మాట్లాడి యేసయ్యను మిమ్మల్ని కలేసి తిట్టారో, వారందరూ మీ దేవుడు గొప్ప దేవుడు, మీ భక్తి గొప్పది, నిజంగా మీ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు, అద్భుతాలు చేశాడు, నిజంగా మీ దేవుడే దేవుడు అని అనేక మంది అన్య జనాంగం అటు దేవుణ్ణి గణపరుస్తూ మిమ్మల్ని కూడా దేవుడు గణపరచబోతున్నాడు. కనుక ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న దేవుని పిల్లలారా, మీరు ప్రస్తుతం కష్టకాలంలో ఉండొచ్చు, ప్రస్తుతం జనాలు మిమ్మల్ని నిందిస్తూ దూషిస్తూ చిన్న చిన్నగా మిమ్మల్ని చేసి మాట్లాడొచ్చు, ప్రస్తుతం అందరికీ పనికిరాని వారిగా మనం ఉండొచ్చు, కానీ దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానం, ప్రియ దేవుని బిడ్డలారా ధైర్యం తెచ్చుకోండి. అన్య జనాంగం, ఏ జనాంగం మధ్య అయితే మీరు చులకన చేయబడ్డారో ఆ జనాంగం, అన్య జనాంగం అందరి మధ్య దేవుడు మిమ్మల్ని వెలుగుగా ఉంచబోతున్నాడు, వెలుగుగా ఉంచబోతున్నాడు. ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరబోతుంది. ఇదిగో పౌలు భక్తుడు నమ్మినట్లుగా అబ్రహాము పట్ల నెరవేర్చిన దేవుడు, దావీదు పట్ల నెరవేర్చిన దేవుడు నా పట్ల కూడా నెరవేరుస్తాడని పౌలు నమ్మినట్లుగా మనం కూడా నమ్మి ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం. దేవుడు మనందరి పట్ల కూడా ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా,
ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించాను అన్నారు. అయ్యా, ఈ వాగ్దానం ఇంతకుముందు దావీదుకి ఇచ్చారు, నెరవేర్చారు. అబ్రహాంకి ఇచ్చారు, నెరవేర్చారు. పౌలుకి ఇచ్చారు, నెరవేర్చారు. ఈరోజు మాకు ఇచ్చారు. మీరు నెరవేర్చినందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞతలు. నమ్మిన మా జీవితంలో మీరు కార్యం చేస్తున్నారు, కృతజ్ఞతలు. నమ్ముట మీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు. మేమందరం నమ్ముతున్నాం. మా పట్ల మీరు నెరవేర్చినందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.